నా సిక్కిన బిర్యానీ బుర్రతో ప్లాన్ వేస్తున్నాను అన్నావు. ఇన్స్పెక్టర్ మర్డర్ కేసు ఇరుక్కుపోరొచ్చు అని ఓ సంకలు కొట్టుకున్నావు. ఇరిగిరిగిరిగిరిగిరిగు ఈ కుర్రాన్ని బెయిల్ మీద బయటికి తీసుకొచ్చానని పిల్లి మొగ్గలేసావు. ఇప్పుడేమైంది? ఇన్స్పెక్టర్ సస్పెండ్ కాలేదు, రాఖీ గారు ఫరారీలోనే ఉన్నాడు. మేకలాగా ఆకులు నమ్మలేకపోలు చెప్పద్దు. ఆ ఇన్స్పెక్టర్ గారిని ఎలా ఇరికించాలో చెప్పు. చూడు, పొద్దున్నే మునగా కొరదిని వచ్చాను, ఆడు మునిగిపోయే ఐడియా చెప్తా ఇను. సోషల్ బాయ్కాట్. వై? ఉద్యోగం పోతేనే ఉప్పు సత్యాగ్రహం చేసిన నిప్పు లాంటి నీ కోపం. మాస్టర్ చచ్చిపోతే ఏమైందిరా? చంపింది మీ అన్నయ్య కాబట్టి సింపతి లేదా? కాల్చింది మీ అన్నాన్ని మర్చిపోయి ఇన్స్పెక్టర్ రాజీనామా చేయాలని ఉద్యమం చేయి. నీ వెనక మేముంటాం. మాస్టర్ని గుర్తుకు తెచ్చుకో. నీ నిజాయితీ నిరూపించుకో. వస్తులతో ఆత్మహత్యకు పాల్పడ్డ మాస్టర్ తల్లిని చెల్లిని గుర్తు తెచ్చుకో. నేను సత్యాగ్రహం చేస్తాను. ఇన్స్పెక్టర్ రామరాజుని డిస్మిస్ చేయాలి. 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 ఆగండి, టాపే ఆగండి. ఏయ్ యో, నువ్వు రామరాజు తమ్ముడివి కదూ. డ్యూటీలో ఉన్నప్పుడు ఆయన గారు లాగే నాకు బుధత్వాలు గుర్తుకు రావు సార్. అన్యాయం ఇంకా మా మాస్టర్ని చంపిన రామరాజు డిస్మిస్ చేసి ప్రాసిక్యూట్ చేయండి. గవర్నమెంట్ శాసించే అధికారం ఎవరికీ లేదు. ప్రజలకుంది. ప్రభుత్వాన్ని కూల్చే శక్తి, నిలబెట్టే శక్తి ప్రజలకుంది. ఈనాడు రష్యాలో అదే రుజువైంది. ప్రపంచ చరిత్ర తెలిసిన నీకు మాస్టర్ ఎలా చనిపోయారన్న చరిత్ర తెలీదా? నీతి నిజాయితీ గల తల్లి కడుపులు పుట్టిన నేను అన్యాయాన్ని సహించలేను. అదే తల్లి కడుపున్న నీకంటే నాలుగేళ్ల ముందు పుట్టానురా. న్యాయ అన్యాయాల గురించి నీకంటే నాకే బాగా తెలుసు. మీ అన్నదమ్ములు నాకే పోట. అన్నదమ్ముల మధ్య తూరితే తుమ్ము రేగిపోతుంది. స్టూడెంట్ జోలికి వస్తే పోలీసులో బతికే అవుతుందో తెలుసుకో. ఈ రోజు స్టూడెంట్, రేపు పోలీస్ కావచ్చురా. వాస్తవం తెలియకుండా నువ్వు కాల్చింది వాస్తవం, మాస్టర్ చనిపోయింది వాస్తవం. డ్యూటీకి క్రైమ్ కి తేడా తెలియని బొచ్చాకాలంతా వచ్చి అరిస్తే కాకి బట్టలు వదిలేసి పారిపోతాను అనుకున్నావా? చర్చలతో కాలయాపన చేస్తున్నాడు. మనమే రామరాజు ఒంటి మీద యూనిఫామ్ బలవంతంగా తీసేద్దాం. రండి. మీ ఆఫీస్ ఎదురు కానీ ఆ మన నిరాహార్దీక్ష చేస్తాను. గాంధీ ఇన్స్పెక్టర్ రామరాజుని, గాంధీ ఇన్స్పెక్టర్ రామరాజుని, ఇన్స్పెక్టర్ రామరాజుని, గాంధీ గాంధీ ఇన్స్పెక్టర్ రామరాజుని. ఫుడ్ సెటప్ తో వచ్చావు? నిన్ను చెప్పుతో కొట్టేవాళ్ళు లేక ఎగిరెగిర పడతాను. ఏమిట్రా, నా బిడ్డలు ఇద్దరి మధ్య నా చిచ్చు పెట్టావు కదరా సత్యనాడా. నీ బెన్ను మీద బెన్ను పూస రాసిన ఆ చేతులు మర్డర్ చేస్తాయంటావురా? అన్నంలో మజ్జి కలుపు తింటే మన కడుపు చల్లగా ఉంటదయ్యా, కానీ నెత్తరు కలుపు తింటే తప్పితే వీళ్ళ కళ్ళు చల్లబడవు. బాబు, నా మాట విని దీక్ష మాని అన్నం తినయ్యా. నాయనమ్మా, అన్నయ్య చేతిలో మాస్టర్ చనిపోయిన మాట నిజం. నేను అన్నం తిని బ్రతకాలంటే అన్నయ్య వంటి మీద కాకి యూనిఫామ్ వదిలేమను. రాయవారం మోసుకొచ్చావా నాయనమ్మా? నీ మనసులో ఉన్న ప్రేమ
నీ చేతిలో ఉన్న అన్నం ఈ అన్నదమ్ముల సమస్యను పరిష్కరించలేవు. తప్పటడుగులు వేస్తే నువ్వు సరిదిద్దవలసిన నీ తమ్ముడు కాటికి అడుగులు వేస్తున్నాడు రా, వాడిని బ్రతికించాలి. బంధుత్వం కోసం ఈ బట్టల్ని వదిలేయమంటావా? నెత్తి మీద టోపీ తీసిన మరుక్షణం నా పేరు పోలీస్ కాదు, అంధకుడు. అన్నంతరణ తమ్ముడు కోసం ఈ అన్నని ఉరికమ్మ వెక్కమంటావా? నిజంగా ఉరికమ్మ వెక్కాల్సిన ఆ నీచుడు, ఆ దుర్మార్గుడు, ఆ పోస్టర్ని వదిలేయమంటావా? చెప్పవే చెప్పు. ఏ వాకు తిని చెప్పావు ఆ సత్యాగ్రహం ఐడియా? మునగాకు. మీ మునగాకు ఐడియా మూసీ నదిలో కలిసింది. సక్సెస్ కదంటయా? ఏం సక్సెస్ సార్, నా బంద సక్సెస్. తమ్ముడు చచ్చినా పర్వాలేదు కానీ ఉద్యోగం మాత్రం వదలన్నాడు రామరాజు. ఎస్పీ, నువ్వు సైలెంట్ అవ్వకపోతే నేను వైలెంట్ అవ్వాల్సి వస్తుంది. నేనేమి పిచ్చి పీని కాదు, అంటే పిచ్చి పొల్లైని కాదు, హోముని అండర్ ఎస్టిమేట్ చెయ్యకు. అగ్గి పొల్ల అక్కడెలిగిచ్చాను, ఇంకో చోట అంటిస్తాను. ఎవరు బాబు? మాస్టర్ శిష్యులు అమ్మా. ఎందుకు రా ఏడుస్తావు? మాస్టర్ కోసం పోలీసులతో దెబ్బలు తిన్నావు అంతేగా? దెబ్బలేమిటి బాబు? లాఠీ దెబ్బలే కాదు, లాకప్పు డెత్తులు చేసినా మా మాస్టారి ప్రాణాలు తీసిన ఇన్స్పెక్టర్ని ఉద్యోగంలోంచి తీసేసే వరకు మేము నిద్రపోం. చచ్చిపోయిన మాస్టారి తల్లికి చెల్లికి లేని బాధ మనకెందుకని? స్టూడెంట్స్ కొంతమంది వెనకాడుతున్నారన్న. వాళ్ళు కూడా మనతో చేతులు కలపాలంటే అమ్మగారు కూడా ఆమరణ నిరాహార దీక్ష చేయాలి. ఒప్పుకోండమ్మా, రండమ్మా. వద్దు బాబు, ఈ దీక్ష వల్ల చనిపోయిన నా కొడుకు తిరిగి రాడుగా. తప్పు చేసిన ఇన్స్పెక్టర్ కి శిక్ష పడుతుంది కదమ్మా. పైన భగవంతుడున్నాడు, ఆ శిక్ష ఏదో ఆయనే వేస్తాడు. లేదమ్మా, మీరొచ్చి మా శిబిరంలో కూర్చుంటేనే మా ఉద్యమానికి బలం వస్తుంది. క్షమించండి బాబు, మమ్మల్ని రాజకీయాల్లోకి లాగద్దు. అది కాదమ్మా. మమ్మల్ని వదిలేయండి. నేను చెప్పేది మేమేం విందల్చుకోలేదు. ఏ ముస్లి, మర్యాదగా శిబిరం దగ్గరికి వస్తావా లేదా? మీరిప్పుడు నా మాట వినకపోతే మనం కూడా తీస్తా. చంపావన్న కోపంతో నీ మీద కత్తిపీట విసరలేదు. ఆ రౌడీని కొట్టపోయి ఆ రోజు రౌడీని కాల్చబోయి గురి తప్పిన నా తుపాకీకి, ఈ రోజు రౌడీని కొట్టబోయి వేడు తప్పిన మీ కత్తిపీటకు తేడా లేదమ్మా. అనియా, డ్యూటీలో ఉన్నప్పుడు కూడా నీకు బంధుత్వం గుర్తుకొచ్చిందంటే నీ మెదడు ఇప్పుడు సరిగ్గా ఆలోచిస్తుందన్నమాట. వాళ్ళు ఎందుకు పారిపోయారో తెలుసా? వీళ్ళు ఎందుకు అరెస్ట్ చేశారో తెలుసా? చెప్పు.
ఇప్పుడు పారిపోయిన వాళ్ళు మాస్టర్ మీద ప్రేమతో కూర్చోలేదు. రోజుకు 100 రూపాయలు ఇచ్చి మేమే కూర్చోబెట్టాం. మీ అన్నయ్య ఉద్యోగం ఊడగొట్టాలని ఈ సమ్మె చేయిస్తున్నాం. ఎక్కడికి? ఏమిటి? నువ్వు నీ తమ్ముడు కలవాలని దేవుడికి మొక్కుకున్నాను. నీళ్ళు రావయ్యా పెద్ద మనిషి, జంటగా ఒంటి స్నానం చేస్తానని మొక్కుకున్నాను. ఆగాగు, ఇది పబ్లిక్ స్థలం, పైగా పవిత్రమైంది. లంగా జాకెట్ చేస్తాను లవయ్యా. చేరపితే నీకు లంగా జాకెట్ ఉన్నాయి, నన్ను చేయమంటావు? అయ్యో బాబోయ్, నీతో పెట్టుకుంటే ఈ పూట కుదరదు.